ओम नमः शिवाय। हर हर महादेव। शंभो शंकर। ओम श्री गुरुभ्यो नमः। श्री मात्रे नमः। यूट्यूब प्रेक्षकुलकु शुभाभिवंदनములు। నా ద్వారా ఇప్పుడు ముఖ్యమైన వశీకరణ గురించి మీకు తెలియపరచడం అవుతుంది। ఎవరినైనా ఎటువంటి వాడినైనా ఎటువంటి స్త్రీనైనా తన భార్యనైనా భర్తనైనా తన మాటలో తన చెప్పిన విషయాలలో అంగీకరించి ప్రశాంతంగా జీవనం సాగటానికి ముఖ్యమైన విశిష్టమైన ప్రాచుర్యం పొందిన వశీకరణ ఇది ప్రాచీన కాలము నుండి। ఈ వశీకరణ చేసినట్టుగైతే సకాలములో మనం అనుకున్నది సిద్ధిస్తుంది। ఇది మంచి విషయముకై వాడవలసిన వశీకరణ। ఉద్రేక పూర్వకంగా ఏదో ఇతరేక భావనతో చెడు చేయాలని ఈ వశీకరణ ఉపయోగించినట్టుగైతే దీని ద్వారా ఎవరైతే ఆసరిస్తారో వారికి నష్టం అనేది శిక్ష అనేది తప్పగా వర్తిస్తుంది। మంచి కోసమే ఉపయోగించండి। అదేంటో ఇప్పుడు తెలుసుకుందాము। ఈ వశీకరణ ఏంటంటే 11 లవంగాలతో అది పూవై ఉండాలి। లవంగాలు మొగ్గ ఉంటుందన్నమాట। ఆ మొగ్గ ఉండగలిగిన కలిగినటువంటి 11 లవంగాలు తీసుకొని 3 తెల్ల జిల్లేడి ఆకులు సేకరించాల్సి వస్తుంది। అంటే ఎరుపు రంగులో ఉండే జిల్లేడు మొక్కలు ఉంటాయి, అది కాదు, తెలుపు జిల్లేడు మొక్కలో ఉన్నటువంటి ఆకులు, ఈ 3 ఆకులు తీసుకొచ్చి శుద్ధంగా దాన్ని శుభ్రపరిచి కడిగి ఎవరైతే మనకి వశమవ్వాలో, ఎవరైతే మన మాట వినట్లేదో, మనకి వ్యతిరేక భావంలో ఉన్నారో, ఎవరైతే మన మాటను తోచేసి పెడచెవుడు పెట్టి వారు స్వయంగా ఆలోచిస్తున్నారో, అంటే చెడు కోసం అలా ప్రయత్నం చేస్తున్నారో, వారిని మనకి దగ్గర చేర్చుకోవడానికి మీ అన్నదమ్ములైనా సరే, ఆస్తి గొడవల్లో గాని, అక్క చెల్లెలైనా సరే, తోబుట్టువులైనా, భార్య అయినా, లేదు అంటే తమ పిల్లలైన ఒక వయసు వచ్చిన తర్వాత మన పైన వ్యతిరేక భావనతో చెడు అలవాట్లకు అలవాట్లైపోయి మన ఇంటికి చెడ్డ పేరు తెస్తున్నటువంటి భావంలో ఉన్నప్పుడు మంచి కోసమై ఈ వశీకరణ చేస్తే సత్ఫలితం ఇస్తుంది, అది గ్యారంటీగా। అదేంటంటే 11 లవంగాలు తీసుకొని 3 జిల్లేడు తెల్ల జిల్లేడు ఆకులను తీసుకొని అవి ఆ 3 ఆకులను శుద్ధపరిచి ఆ ఆకులపైన ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఉన్నారో వారి ఇంటి పేరుతో సహా ఆ ఆకులు పైన రాయాలి పెన్ను పెట్టి। ఒక బ్లూ ఇంక్ అయినా సరే, లేదంటే నలుపైనా సరే, ఎరుపు వద్దు, ఎరుపు ఉపయోగించరాదు, బ్లూ అంటే బ్లూ కలర్ అయినా నలుపు కలర్ అయినా ఆకుల పైన వారి యొక్క ఇంటి పేరుతో సహా, పేరు ఒకటే కాదు, పేరు వందల మందికి ఉంటుంది, అదే పేరు, గణేష్ అనే పేరు వందల కొద్ది మంది ఉంటుంది, సురేష్ అనే పేరు చాలా వేల కోట్ల మందిలో ఉంటారు, కవిత అనే పేరు లక్షల కోట్ల మందిలో ఉంటారు, ఇంటి పేరుతో సహా కావాలి। ఆ ఇంటి పేరుతో సహా ఆ యొక్క 3 ఆకులు పైన రాసి 3 ఆకులను ఒకదాని పక్కన ఒకదాని పక్కన ఒకటి 3 పక్కల చేర్చి సమానంగా చేసి 3 లవంగములు అంటే 9 అనుసరిస్తుంది, 3 3 9, ఇంకొక 2 ఉంటాయి ఆ లవంగాలు 11 లవంగాలలో, ఆ 2 లవంగాలలో మీ పేరు పైన ఒకటి కుడి చేతిలో లవంగం పట్టుకొని మీది మీ గురించి లవంగం పట్టుకొని ఎవరైతే మీకు వశీకరణ కావాలో ఎడమ చేతిలో వాళ్ళ పేరు మీద ఒక లవంగం పట్టుకొని అవి 9 ఇది 2 11 అవుతాయి। ఈ 11 లవంగాలు మీరు చేయవలసిన రోజు ఏంటి అంటే ఆదివారం రోజు గాని అమావాస్య రోజు గాని, ఈ 2 ఈ యొక్క వశీకరణకి సుపరిచితమైన రోజులు, ఆదివారము గడియ లేదు అంటే అమావాస్య దగ్గరలో ఉన్నప్పుడు 3 ఆకులు పైన 3 లవంగాలక 9 లవంగాలు కుడి చేతిలో నీ బలాని కోసము ఒక లవంగము, ఎవరైతే నీకు వశీకరణ కావాలో వశీయం కావాలో వారి పేరు బలం మీద ఒక వశీకరణ ఒక లవంగము, ఇది 11 లవంగములు। ఈ 11 లవంగములు మీరు ఆదివారం ఉదయానైనా లేదా రాత్రి సమయములైనా, అలాగే అమావాస్య రోజు అమావాస్య గడియ ఉన్నప్పుడు, అది రాత్రి అయినా రాని పగలైనా రాని ఏదైనా రాని, వారి పేరు మీద సంకల్పం చెయ్యాలి। సంకల్పం చేసి ఆ సంకల్ప సిద్ధితో ఈ యొక్క చేసిన విధానము మాకు వశమవ్వాలని సంకల్ప సిద్ధిగా ఈ వస్తువులతో మీరు సంకల్పం చేసినట్టుకైతే 11 రోజులలో ఖచ్చితంగా మీ చెంతకు మీ మాట వినటానికి పరిపూర్ణంగా అంగీకరడే వ్యక్తి, ఆ వ్యక్తి అయినా స్త్రీ అయినా పురుషుడైనా మీకు వశం అవ్వక తప్పదు, ఇది చేయవలసింది। ఇది చేసిన తర్వాత, ఇవి పట్టుకున్న తర్వాత, సంకల్పం చేసిన తర్వాత ఆ 3 ఆకులు 9 ఉన్నటువంటి లవంగాలు నీ చేతిలో ఉన్నవి 2 మొత్తము ఒకే దక్కన చేర్చి పారే నీటిలో, పారే గంగలో, చెరువులో గాని లేదంటే నది స్థానంలో గాని లేదంటే
నీటి గుంటలో గాని ఖచ్చితంగా వెళ్ళి అది ప్రవహించేటట్టుగా ప్రవహించేటట్టుగా మీరు వదిలేసి వస్తే ఎటువంటిదైనా కూడా వశం అవటానికి తద్వ్యము. ఈ యొక్క మంచి విషయాన్ని అందరికీ తెలియపర్చి మా యొక్క విశిష్టమైన ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయగలరని కోరుకుంటూ శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.